పార్లమెంట్ల భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభలను అట్టుడికిస్తోంది. సోమవారం కూడా లోక్సభ రాజ్యసభల్లో విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందుకు గాను సోమవారం ఒక్కరోజే 78 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. గతంలో 14 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరొకవైపు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కు గురైన వారిలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, డిఎంకే ఎంపీలు ఏ రాజా, టిఆర్ బాలు, దయానిధి మారన్, టిఎంసీ ఎంపీలు సౌగత రాయలు తదితరులు ఉన్నారు. We will continue to raise